మంది భవన నిర్మాణ కార్మికులు ఏవైతే ఇబ్బందులు పడి ఇసుక కొరత వల్ల రోడ్డును పడి వారి కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చాయో దానికి నిరసనగా విశాఖపట్నంలో జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఒక్కరోజు నిరసన దీక్షా కార్యక్రమాన్ని నేను ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నది ఒకటే, కృత్రిమ ఇసుక కొరతను సృష్టించి అమాయకులైనటువంటి భవన నిర్మాణ కార్మికులని ఈరోజు రోడ్డును పడేది ఇసుగా మీరు తీసుకొచ్చారు. వాళ్ళకి పని లేదు, తినడానికి తిండి లేదు, పిల్లల్ని పోషించుకోవడానికి చిల్లిగవ్వలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా 40 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక భవన నిర్మాణ కార్మికులే కాకుండా దాని అనుబంధ రంగాలైనటువంటి ప్లంబర్స్, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్స్, ఈ విధంగా అనేక మంది పెయింటర్స్, వీళ్ళందరూ కూడా పనులు లేక రోడ్డు పడిపోయేటువంటి పరిస్థితి, ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఈరోజు యూనిట్ ధర 3000 రూపాయలు మీరు చెప్పి ఇస్తున్నప్పటికీ కూడా మార్కెట్లో 6000 నుంచి 6000 చిల్లర వరకు కూడా రేటు కూడా ఇసుక దొరకని పరిస్థితి. అంటే ఆ మధ్యలో ఉన్నటువంటి 3000 చిల్లర డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయి? అంటే దళారీ వ్యవస్థను మీరు పెంచి పోషిస్తున్నారు. దళారీ వ్యవస్థను మీరు రూపుమాపండి. మీ ఏవైతే తీసుకోవాలి ఇసుక మీద అన్నటువంటి పాలసీ ఉందో ఆ పాలసీని మీరు చక్కగా ప్రజలకు అందే విధంగా, అనుకూలంగా ఉండే విధంగా మీరు మంచి పాలసీని రూపొందించి తక్షణమే ఇసుక కొరతను మీరు రూపుమాపకపోతే రాబోయే కాలంలో ప్రజల పరిస్థితి దయనీయంగా స్థాయి. ఈ కాంగ్రెస్ పార్టీ మీరు తరఫున అండగా ఉంటూ మా నిరసన కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.